పేద ప్రజలు అన్న క్యాంటీన్ అన్నారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అన్నం క్యాంటీన్ ఓపెన్ చేస్తే జగన్ గారు అది కాపు చేశాడు. ఎంతోమంది పేదవాళ్ళకి అన్న కడుపు తీపి ఉంది, కొత్త కొట్టేశాడు, ఇది తీసేశారు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇసుక లేక తాగిపోయిన వాళ్ళు, ఒక ఇనపస్తులు, ఈ సిమెంట్ వాళ్ళు, చాలామంది వర్కర్లు బాధపడుతున్నారు. ఇప్పుడు మాకు అవసరం లేదండి సీఎం జగన్ గారు, మాకు అవసరం లేదు. అందరికీ వ్యాపారాలు లేవు, పనులు లేవు, అందరు రోడ్డు పడి ఎంతోమంది బాధపడుతున్నారు. మాకు అవసరం లేదండి జగన్ గారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఈ ప్రభుత్వం వద్దు. మా కడుపు కొడుతుంది, ఆ కడుపు తీపింది మాకు దొరుకుతున్న బాధ. మాకు అవసరం లేదండి, నీతి లేదు, నిజాయితీ లేదు, పౌరు లేదు. చంద్రబాబు నాయుడు గారు 90 రోజులు అవినీతి బయట పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అవినీతి 90 రోజులు బయట పెడతాడు, ఛాలెంజ్ చేశాడు జగన్ గారు. అవినీతి ఉంటే బయట పెడతానికి ఇన్ని రోజులు చేంజ్ చేశారు, అవినీతి బయట పెట్టకుండా, అవినీతి బయట పెట్టకుండా ఇన్ని రోజులు చేంజ్ చేశారు. అవినీతి ఏమి, అవినీతి ఉందిగంట, అవినీతి లేదు. మాకు అవసరం లేదండి జగన్ గారు, మా ఎంతోమంది బాధపడుతున్నాము, ఎంతోమంది పేదవాళ్ళకు ఆశ్చర్యగా అన్న క్యాంటీన్కి ఎంతో పేదవాళ్ళు అన్న క్యాంటీన్కి 5 రూపాయలు భోజనం ఉందనుకున్నారు. ఇవాళ 5 రూపాయలు భోజనం లేదు, ఓట్లకి వెళ్ళాలంటే 50 రూపాయలు 70 రూపాయలు భోజనం. ఆ 50 రూపాయలు 70 రూపాయలు భోజనం పెట్టే అర్హత లేదు వాళ్ళకి. ఎంతోమంది కడుపు బాధకి కుక్కిరిపోయారు, వస్తున్నారు ఇసుక లేక, టాబీ వాళ్ళకి ఇసుక లేక ఎంతోమంది రోడ్డును పడి అడుక్కుతుంటున్నారండి, కారమూతలు తింటున్నారు. దయచేసి ఇది సీఎంగా అర్థం చేసుకొని పేదవాళ్ళగా అండగా నిలబడాలి కదా కోరుకుతున్నానండి. మద్యం పాలసీ కొత్తగా పెట్టారు కదండి, సో మద్యం రేట్లు కూడా పెంచారంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? మద్యం పాలసీ రేట్లు పెంచారండి, గవర్నమెంట్గా గవర్నమెంట్ సాధన చేసినప్పుడు గవర్నమెంట్ రేట్ తగ్గాలి కదా, మరి రేట్ ఎందుకు పెంచారండి దానికి? దాన్ని అడిగేవాడు అధికారం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సొంతం చేసుకున్నప్పుడు, గవర్నమెంట్ ఆధ్వర్యం చేసినప్పుడు తగ్గాలిగా రేటు ఎందుకు పెంచారండి? ఇప్పుడు రేటు పెంచారు, ఇప్పుడు 100 రూపాయలు ముందు వాగుతున్నారు, దాన్ని 150 రూపాయలు చేశారు. ఇంకేడ చేస్తారు, పనులు లేవు, ఏమి లేవు, తినడానికి అంత మాత్రంగా ఉంది, తాగుడే ఉందా, ఎంతవరకు తాగుతారండి? ఏదన్నా గవర్నమెంట్ సొంతం చేసుకున్నప్పుడు రేటు తగ్గాల, అట్లానే రేటు పెంచారు. అందుకని చాలామంది ఇబ్బంది పడి ఇసుక లేక వ్యాపారాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇది జగన్ గారు అర్థం చేసుకొని జగన్ రావాలి కావాలి అన్నారు జగన్. ఇప్పుడు ప్రజలకే ఓటేసిన ప్రజలకే కడుపు కొడుతున్నాడు, అదొకటి అర్థం చేసుకొని జగన్ గారు ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాను.